ఎవరో కదా ఈ సుందరి ఇంతటి అందగత్తె కూడా మన మానవలోకంలో ఉంటారా ఆ రంగు పొంగు ఒగలు ఒయలు చూస్తుంటే ఎంతటి మగవానికైనా మతిపోకుంటుంటుందా ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ సుందరాంగి పొందు లభిస్తే ఈ జన్మే ధన్యమైపోతుంది ఈ సామ్రాజ్యాలు సంపదలు ఆ కోమలాంగి కాలి గోటికి కూడా సరిపోవు కదా ఓయి సేవక చిత్తం ప్రభు ఈ ఇల్లు ఎవరిది భోగమల్ల రంగసాని దీవరాజా అయితే ఆ రంగసానిని కోటకు వచ్చి కలవమన్నానని నా మాటగా చెప్పు చిత్తం ప్రభు బతికి చెడ్డ దాని లెక్కుంది ఇంటి పనులు చేసుకుంటుంది ఏది పెట్టినా గాని వింటూ ఒక్క కొడుకును వెంచుకుంటుంది రంగసాని మైనావతి నా మనసు కొల్లగొట్టింది ఆమె పొందు కోసం పోదాం అల్లల్లాడిపోతూ ఉంది ఏమి చేస్తావో ఎట్లా చేస్తావో ఒక్క రాత్రి మైనావతి పొందు నాకు ఇప్పిస్తావంటే ఏది కోరితే అది నీకిస్తా సరే యువరాజా నేనెళ్ళి మైనావతితో మాట్లాడి మీకు కబురందిస్తా మైనావతి ఓ మైనావతి మైనావతి నీ పంట వండిందే ఇన్నాళ్ళు నువ్వు అడ్డ కష్టాలు తీరే గడియొచ్చేసిందే నేను చెప్పిన మాటిన్నవంటే ఒక్క రాత్రి నిన్ను నువ్వు కాదనుకున్నావంటే నీ బతుకంతా స్వర్గమేనే ఏమిటమ్మా మీరనేది ఏమీ లేదు మైనావతి యువరాజు ముచ్చప్ సింగ్ నీ మీద మనసు పడ్డాడు ఒక్క రాత్రి నీ పొందు కోరుకుంటుండు నువ్వు ఏమన్నావంటే నాలాంటి పది మంది దాసుల్ని పెట్టుకొని దొరసాన్ల బతుకొచ్చు ఎంత మాటలంటివమ్మ నన్నే మనకుంటివమ్మా అభిమానం నమ్ముకొని ఆడ బతుకునాదమ్మా చెబుతుంటే బుర్రకెక్కుతలేదా ఇది పెద్దలతో వ్యవహారం కాదంటే ఏమైతుందో తెలుసా ఏమైతదమ్మా ఆనందిస్తారేమో అంతకంటే వాళ్ళు చేసేదేముంటదమ్మా పరువు కోసం పానమయ్య నీకైనా నేను సిద్ధమే ఎంత పొగరు దానికి కాబోయే రాజుని నన్నే కాదంటుందా అందమే అనుకున్నా అహంకారం కూడా దానికి బాగానే ఉన్నట్టుంది నా రాజ్యంలో బతికే ఒక దాసిది నా మాట లెక్క చెయ్యదా చూస్తా దాని సంగతి రంగసాని నేనే నీ ఇంటికి వస్తున్నప్పా చూసావా కామాంధుని సాహసం కన్న తల్లితోనే తప్పు చేయాలని చూస్తున్న వాడి కళ్ళు తెరిపించకపోతే పాపం పెరిగి లోకమే సర్వనాశనమైపోతుంది
ఎక్కడికి నాయన అంత కోపంగా పోతున్నావు? నీకు అవసరమా ముసలిదాన? అవసరమని కాదు, ఈ ఉరుకులు పరుగులు కన్నతల్లి మైనావతితో నీ కోరిక తీర్చుకోవడానికేనా? దాసి మైనావతి నా కన్నతల్ల పిచ్చి పట్టిందా నీకు? నా కన్నతల్లి లీలావతి కదా. కాదు నాయన, మంత్రసాని మంగళకొండమ్మను పట్టుకో, అన్ని సంగతులు తెలుస్తాయి. ఇది గనక అబద్ధమని తేలిందో ముస్తలి దాని వని కూడా చూడను, ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నిజం చెప్పు, నా కన్నతల్లి ఎవరు? అది అది చెప్పు. చెప్పుదూరా చెప్పుదూరా, నిన్ను కన్నతల్లి రాణి లీలావతి కాదు. మరెవరు? భోగం రంగసాని ఇంట్లో ఉన్న మైనావతి నీ కన్నతల్లి దూరా. మైనావతి నా కన్నతల్ల? ఎంత పాపం చేస్తే నేను నా కన్నతల్లినే నేను చెరబట్టాలని చూశానా? అయ్యో, అయ్యో నేనెంత పాపినయ్యాను. మనిషి పుట్టుక ఉట్టి మృగమునయ్యాను. అయ్యయ్యో నేనెంత పాపినయ్యాను. మనిషి పుట్టుక ఉట్టి మృగమునయ్యాను. నవమాసములు మోసి ననుగన్న తల్లినే చూసి కామంతో నేను రగిలిపోయి తల్లినే కాటయ్య తలపునే చేస్తి. నాలాంటి నీ చూడు ఈ లోకమందు ఎంత వెతికిన గాని కానవస్తాడా? నేను చేసిన ఘోర పాపముకు ప్రాయశ్చిత్తము నాకు దొరికేనా? దేవుడా అమ్మా, ఎవరయ్యా నువ్వు? అమ్మా, ఈ రాజ్యం యువరాజునమ్మా. నా పేరు ముత్యప్ సింగ్. ఒరే నీచుడా, నువ్వేనా ఆ కామంతునివి? యువరాజుమైనంత మాత్రాన నువ్వు చేసినదంతా చెల్లుతుందనుకుంటున్నావా? నీ తల్లి లాంటి దాన్ని నా పొందే కావాలని కోరుకుంటావా? నీకెంత కండకౌరంరా, పతివ్రతలను చెరబట్టాలని చూసిన ప్రతివాడు మట్టిగొట్టుకుని పోయిండు, తెలియదారా ఆ సంగతి? నా తల్లినే చెరబట్టాలని చూస్తావురా?
మైలబడుతున్నాయన వాణి పాపమే వాణ్ణి నాశనం చేస్తుంది అమ్మా కన్ను మిన్నుగాన కోయమ్మ నేను కండ కావురమెక్కినాయమ్మ జన్మనిచ్చిన కడుపులో మంట పెట్టాలని చూసినానమ్మ కామమెక్కి కన్న తల్లినే కాటు వేయాలని అనుకున్నానమ్మ నిజము తెలవంగానే ఓయమ్మ నా గుండె ముక్కలాయే నాయమ్మ తెలువక చేస్తీని తప్పు నువ్వో కన్న తల్లి నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి తెలువక చేస్తీని తప్పును ఓ కన్న తల్లి నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి అవును తల్లి ఆ అయ్య నీ కన్న కొడుకే సొమ్ముల కాశపడి నేనే పుట్టంగానే బిడ్డను నీ పక్కలకెళ్ళి తీసుకుపోయి మారానికి అప్పచెప్పిన మారానికి పుట్టిన పోరని తెచ్చి నీ తాన వండబెట్టిన అంటే అంటే నేను మారాణి లీలావతి కొడుకువయ్యా అమ్మా అమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి అమ్మా నాన్నగారేరమ్మా సాధించింది కొడుకా కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను బతుకుతుంటే సుఖ దుఃఖములు పంచుకుంటూ మేము సంసారము చేస్తుంటే ఐనోళ్ళ కన్నే గుట్టి మా పైన కత్తిని గట్టి సల్లని మా కాపురాన్ని అల్ల కల్లం చేస్తే ఆ ధాటికి నేను పడుకా ఆ ధాటికి నేను కొడుకా తిని కొడుకా నా దేవుడెక్కడుండు కొడుకా కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను అమ్మా నువ్వేం దిగులు పడకమ్మా ఎక్కడున్నా కానీ నాన్నగారి జాడను నేను తెలుసుకుంటా పదమ్మా తల్లి కొడుకులు ఇద్దరు